జై శ్రీమన్నారాయణ. కనుము కష్టాలని దూరం చేస్తుంది అనేసి అంటారు, నిజమండి. ఎందుకని అంటే కనుమ రోజునాడు ప్రతి రైతు కూడా చక్కగా ఆవుల్ని, గేదెల్ని, అలాగే ఎద్దుల్ని, ఇట్లన్నిటిని కూడా శుభ్రంగా చేసుకుని వాటికి పూజించడం అనేది ఉంటుంది. ఎందుకంటే రైతు బాగుంటేనే మనం బాగుంటాం. అలాగే మనం ఇప్పుడు సపోజ్ రైతులం కాదనుకోండి, ఎక్కడో అక్కడ మనం రైతు బిడ్డమే అయ్యి ఉంటాం. కానీ సపోజ్ అవి అన్నీ లేవు, ఏం చెయ్యాలి అని అంటే కనుమ రోజునాడు కలగలుపు పులుసు పెట్టుకుని తినాలంటండి. అంటే కూరగాయలన్నింటిలోనూ కూడా అన్ని రకాలు వేసుకుని కలగలుపు పులుసు పెట్టుకుని గనక తిన్నట్టయితే ఆ రోజు నుంచి మనకి వచ్చే కలకాలం వచ్చే కష్టాలని భగవంతుడు దూరం చేస్తాడంట. ఇంకొకటి ఏంటంటే కనుమ రోజునాడు గనక కొత్త బట్టలు గనక కట్టుకుంటే కలకాలం గుడ్డకు లోటు ఉండదు. కొత్త బట్టలే కట్టుకుంటామని కాదు, బట్టలు కట్టుకోవడానికి ఏ ఇబ్బందులు పడరు. అంటే కొత్త బట్టలు అనేటప్పటికి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, ఆ తల్లి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే చాలామందికి కనుమ రోజునాడు నైవేద్యం పెట్టుకునే అలవాటు ఉంటుంది. నైవేద్యం అంటే ఇప్పుడు మగవాళ్ళు ఊరు ఊరు లేదంటే గ్రామాల్లోనో, అలాగే పొరుగుళ్ళు పొలిమేరలు దాటుతున్నారు కాబట్టి నైవేద్యం పెట్టుకుంటాం అనే సాంప్రదాయం మనకి ఉంది. అయితే అది ఏం చెయ్యాలి అంటే చక్కగా బూరెలు వండుకొని ఈ కలగలుపు పులుసుతో పాటు బూరెలు, తర్వాత గారెలు, తర్వాత పొంగు బూరెలు, తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంతమంది నైవేద్యంగా ఏదైనా సరే అదేంటి కోడిని కోసుకుంటామని ఇలా చేసుకుంటారు, మీ ఇష్టం. కొంతమంది ఏం చేస్తారంటే సలైపారం కింద పెట్టుకుంటారు. అంటే నైట్ వండిన అన్నాన్ని ఆ అన్నంలో పెరుగు కూడా కలిపి పెట్టి ఉల్లిపాయతోటి బెల్లం ముక్క పెట్టి అదేంటి దీపం పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటేనండి, ఇల్లంతా కూడా మనకి పొగతోటి అంటే అదేంటి సాంబ్రాణి పొగేసి కొంతమంది గుగ్గుళం కలుపుకొని ఈ రెండు కలిపి పొగేసేసి చక్కగా ఇల్లంతా కూడా ఈ ప్రసాదాలని ఇంట్లో అందరూ పాలేళ్ళు కానీ ఏళ్ళు కానీ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరని తింటం అనేది జరుగుతుంది. ఎవరైతే కనుమ రోజునాడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకుంటారో ఆ ఇల్లు కలకాలం కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతోటి ఉంటుందంట. ఎవరైనా సరే కనుమని ఈ రకంగా జరుపుకోండి, భగవంతుడి దయవల్ల మీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఎందుకని అంటే కనుమ కష్టాలని దూరం చేస్తుంది అని అంటారు కాబట్టి, కన్నీళ్లను దూరం చేస్తుంది అంటారు కాబట్టి మనం ఇలా జరుపుకొని మన కష్టాలని కన్నీళ్ళని దూరం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.